హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. 1983 క్రికెట్ వరల్డ్ కప్ ఆధారంగా తెరకెక్కిన సినిమా 83. అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్తో పాటు మిగిలిన ఆటగాళ్లు చెప్పిన సంఘటనల కూర్పుగా తెరకెక్కించిన సినిమా 83. భారత క్రికెట్ చరిత్రలో 25 జూన్ 1983కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి భారతీయ క్రికెట్ టీం చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వరల్డ్ కప్ను చేజిక్కించుకున్న రోజది. ఆనాటి టోర్నమెంట్ గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని ఆ కీలక ఘట్టాన్ని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ 83 పేరుతో తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా నేడు అనేక భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, నాటి అద్భుత ఘటనలను తెరపై ఎలా ఆవిష్కరించారు అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వచ్చేద్దాం. అయితే కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ ఆడబోతోందనే పాయింట్ నుండి సినిమా ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్లో పాల్గొనేందుకు ఇండియన్ టీం అక్కడికి చేరుకోవడం, వారికి సంబంధించిన కిట్లని అలాగే జట్టుని మేనేజర్ పిఆర్ మాన్ సింగ్ తీసుకుని ఇంగ్లాండ్కి వెళ్తాడు. అప్పటికే కపిల్ దేవ్ అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. భారత్ ప్రపంచ కప్లో పాల్గొంటోందంటేనే అందరి నుండి చిన్న చూపు. మొదటి మ్యాచ్తోనే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇండియాకి అంత సీన్ లేదంటూ ఎక్కడ చూసినా విమర్శలు, అవమానాలు. ఇక ఇండియన్ క్రికెట్కి సంబంధించి సంస్థలో కూడా అదే చిన్న చూపు. ఇండియన్ మీడియా సైతం కించపరిచేలా మాట్లాడుతూ ఉండేది. అయితే ఇంతటి అవమానాల మధ్య ఈసారి కప్పు గెలవాలని పట్టుదలతో కపిల్ దేవ్ ఉంటాడు. అవమానాలతో రగిలిపోయిన కపిల్ తన ఆటగాళ్లు దేశభక్తిని, తమకు ఎదురవుతున్న అవమానాలను గుర్తు చేస్తూ వాటికి ఆటతోనే ప్రపంచ కప్ను గెలిచి చూపించి సమాధానం చెప్పాలని నమ్మకాన్ని, ధైర్యాన్ని నూరిపోస్తాడు, ఉత్తేజాన్నిస్తాడు. దీంతో జట్టు ఎలా విజేతగా నిలిచింది, ఈ క్రమంలో ఎలాంటి ఉత్కంఠ భరిత భావోద్వేగ సన్నివేశాలు, సంఘటనలు చోటు చేసుకున్నాయనేది సినిమా. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వచ్చేద్దాం. ఓ నిజ జీవిత అద్భుతాన్ని వెండి తెరపై పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేయడం చాలా కష్టం. దర్శకుడు కబీర్ ఖాన్ ఈ అసాధ్యాన్ని చాలా గొప్పగా సుసాధ్యం చేసి చూపించారని చెప్పాలి. ఇండియన్ క్రికెట్ టీం 1983లో వరల్డ్ కప్ ఆడడానికి వెళ్లిన సమయంలో ఆటగాళ్లకి సరైన సదుపాయాలు కూడా లేవు. ఆటగాళ్ల రోజువారీ ఖర్చులకి బోర్డు కేవలం $15 మాత్రమే చెల్లించింది. ప్లేయర్లకి షూస్ కూడా సరిగ్గా ఉండేవి కావు. జట్టు సభ్యులు తమ బట్టలు తామే ఉతుక్కోవాల్సిన దుస్థితి ఉంది. అప్పుడు టీం ఎదుర్కొన్న ఈ కష్టాలన్నింటినీ 83 మూవీలో కళ్ళకి కట్టినట్లు చూపించారు దర్శకులు. అయితే ఇలాంటి స్థితిలో ఇంగ్లాండ్కి బయలుదేరిన జట్టుపై ఎవ్వరికీ నమ్మకాలుండవు. దేశంలోని క్రికెట్ మేధావులు మాత్రమే కాదు, బ్రిటిష్ మీడియా సైతం ఇండియన్ క్రికెట్ టీంని అవమానిస్తూ ఉంటుంది. కానీ టోర్నీలో ప్రధాన మ్యాచ్లు మొదలయ్యాక మాత్రం లెక్కలు మారిపోతాయి. ఇలాంటి సన్నివేశాన్ని చాలా చక్కగా చూపించారు. మొదటి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ని ఓడించడంలో యశ్పాల్ శర్మ పోరాటం, రెండో మ్యాచ్లో మదన్ లాల్ బౌలింగ్ విన్యాసాలని సరిగ్గా రీక్రియేట్ చేయగలిగారు. ఇక వెస్టిండీస్తో జరిగిన 4వ మ్యాచ్లో అమరనాథ్ ఒంటి నిండా గాయాలు, వెంగ్ సర్కార్ దవడకి 7 కుట్లు పడ్డం వంటి సన్నివేశాలను క్రికెట్ ప్రేమికుల చేత కన్నీరు పెట్టించేలా తెరకెక్కించారు. ఇక ఎంతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్లో కపిల్ దేవ్ 175 పరుగులు చేసిన తీరుని ఆడియన్స్ చేత విజిల్స్ వేసేలా చిత్రీకరించారు. ఇక సెమీఫైనల్, ఫైనల్స్లో అమర్నాథ్ అద్భుత ప్రదర్శన, వివియన్ రిచర్డ్స్ని అవుట్ చేసిన కపిల్ దేవ్ క్యాచ్, ఇలా అన్నింటినీ కూడా దర్శకుడు పూర్తిగా కవర్ చేయడం విశేషం. ఇలాంటి క్రీడా నేపథ్య చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అంశాలను మేళవిస్తూ బోరింగ్ లేకుండా చెప్పడం అనేది చాలా కష్టం. ఇదొక కత్తి మీద సాము లాంటిది. రియల్గా క్రికెట్ని చూస్తే ఆ కిక్ వేరు, కానీ సినిమాల్లో చూడాలంటే దానికి తగ్గ ఎమోషన్, కనెక్టింగ్ పాయింట్ ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దానికి అవమానాలు, చిన్నచూపు, ఇండియన్స్కి గౌరవం ఇవ్వకపోవడం వంటి అంశాలను కనెక్టింగ్ పాయింట్స్గా ఎంచుకున్నారు. వాటిని అదే స్థాయిలో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇప్పుడు నటీనట్ల విషయానికి వచ్చేద్దాం. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ ఒదిగిపోయాడు. సినిమాలో రణవీర్ మాత్రం ఎక్కడా కనిపించడు, కపిల్ దేవే నటిస్తున్నాడా అన్న విధంగా రణవీర్ నటించాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించిన జీవ అదరగొట్టేశాడు. టీం మేనేజర్ పాత్రలో నటించిన పంకజ్ త్రిపాఠి, కపిల్ భార్య పాత్రలో నటించిన దీపికా పదుకొనే వంటి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మోహిందర్ అమర్నాథ్ పాత్రలో
సాకిబ్ సలీం నటించారు. అయితే అతడి తండ్రి పాత్రలో లాలా అమర్నాథ్ ఖా మోహిందర్ అమర్నాథ్ నటించడం విశేషం. అలాగే సందీప్ పాటిల్ పాత్రలో ఆయన తనయుడు చిరాగ్ పాటిల్ నటించడం మరో విశేషం. కపిల్ దేవ్ అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. తెలుగులో రణ్వీర్ సింగ్కు హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పారు. జీవాకు నటుడు రాహుల్ రవీంద్రన్ చెప్పిన డబ్బింగ్ బాగా సూట్ అయింది. ఇక మిగతా ఆటగాళ్లుగా నటించిన ప్రతి యాక్టర్ కూడా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పాలి. ఇక టెక్నికల్గా 83 మూవీకి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. కెమెరామెన్గా మిశ్రా రియల్ క్రికెట్ ఫీల్ వచ్చేలా చేయడంలో సూపర్గా సక్సెస్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుండి ఎడిటింగ్ వరకు కూడా అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. దర్శకుడు కబీర్ ఖాన్ నాటి అద్భుతాలని తెరపై చక్కగా ఆవిష్కరించారు. సినిమాలో అక్కడక్కడ కొన్ని లోపాలు అనిపించినప్పటికీ అవి కనిపించకుండా కథనం సాగుతూ ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం మీద చూస్తే 1983 పరిణామాలని అద్భుతంగా తెరపై చూపించారు. హృదయాన్ని తాకే మనసును అతలాకుతలం చేసే ఎన్నో విషయాలు 83 మూవీలో ఉన్నాయి. నటీనటులు పర్ఫార్మెన్స్ కొన్నిసార్లు నవ్విస్తూ ఉంటుంది, మరికొన్నిసార్లు కంటతడి పెట్టిస్తూ ఉంటుంది. ఓవరాల్గా సినిమా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా పరంగా కొన్ని సన్నివేశాల్లో ఫ్రీడమ్ తీసుకున్నప్పటికీ అవి కూడా సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ఓవరాల్గా నాటి అద్భుతాన్ని అదే రీతిలో చూపించగలిగారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.